ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడడానికి కరోనా వైరస్ కి టీకా నియించడానికి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికి ఈ ముఖ్యమంత్రి వెనకాడతాడంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఒక్కళ్ళన్నా నమ్మే వాళ్ళు ఉన్నారా? 6 లక్షల మందికి రోజుకి వాక్సిన్ వేయించడానికి ఏర్పాట్లు చేసి గ్రామ సచివాలయాల్లో పంచాయతీ ఆఫీసుల్లో ప్రతి చోట కూడా వాక్సిన్ వేయాలని చెప్పి డాక్టర్లని నర్సుల్ని అందర్నే యంత్రాంగాన్ని సిద్ధం చేసి వచ్చినటువంటి 6 లక్షల వాక్సిన్లను 24 గంటల్లో పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు వాక్సిన్ కొందామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది, మేము వాక్సినేషన్ ఇవ్వడానికి విధి విధానాలు రూపొందించాం, మీకు కోవాక్సిన్ గాని కోవిషీల్డ్ గాని వాక్సిన్ని మీరు కొనుక్కోవడానికి మీకు అవకాశం కల్పించామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. దానికి ఈ లేఖని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక రెండు లేఖలు, అదేవిధంగా భారత్ బయోటెక్ కంపెనీకి ఒక లేఖ, రెండోది సీరం ఇన్స్టిట్యూట్కి ఒక లేఖ రాయటం జరిగింది. కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్ రామోజీరావు అబ్బాయి ఇయ్యంకుడి కంపెనీ ఎవరైతే వ్యాక్సిన్ కొనలేదని చెప్పి కొనడానికి ముందుకు రావట్లేదని చెప్పి ఈరోజు పేపర్లో రాశాడో ఆ రామోజీరావు కొడుక్కి ఇయ్యంకుడు అతను. భారత బయోటెక్ కంపెనీ చంద్రబాబు నేనే సృష్టించా నేనే పెట్టించానని చెప్పేటువంటి భారత్ బయోటెక్ కంపెనీ కేంద్రానికి ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం భారత్ బయోటెక్కి ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడి వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం, కేంద్రం 3,43,000 మందికి డోసులు టీకాలు ఇమ్మంది, ఇప్పటికీ 1,25,000 మందికి మీకు ఇచ్చాము, మిగిలినవి త్వరలో మీకు పంపిస్తాము అని చెప్పి మే 4వ తారీఖున భారత్ బయోటెక్ రిప్లై ఇచ్చింది మనకి. కేంద్ర ప్రభుత్వం కేవలం 3,43,000 మంది డోసులే ఈ రాష్ట్రానికి ఇమ్మంది, మీకు ఇప్పటికి 1,25,000 డోసులు మీకు ఇచ్చాము, మిగిలినవి అతి త్వరలో టైం కూడా చెప్పలా అతి త్వరలో ఇస్తామని చెప్పి మే 4వ తారీఖున ఈ రామోజీరావు గారి కుమారుడు ఇయ్యంకుడి కంపెనీ అయినటువంటి చంద్రబాబు పెట్టించినటువంటి కంపెనీ లెటర్ రాసింది మాకు వ్యాక్సిన్స్ కావాలని చెప్పి మనం అడిగితే. అదేవిధంగా రెండోది సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా లెటర్ రాశాం, కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని కన్సల్ట్ చేయమంది, మీ దగ్గర వ్యాక్సిన్లు కొనుక్కోమంది, మేము డబ్బులు కడతాక రెడీగా ఉన్నాం, మీరు వ్యాక్సిన్స్ ఇస్తారా అని చెప్పి అడిగితే 9,91,000 డోసులు ఏపీకి ఇవ్వమని కేంద్రం చెప్పింది, మే 3వ వారం నుంచి మీకు పంపగలం అనుకుంటున్నాం అని చెప్పి ఒక లేఖ సీరం కంపెనీ రాసింది. అంటే ఈ రెండూ కాకుండా భారతదేశంలో ఇంకోటి ఎవడన్నా వ్యాక్సిన్ తయారు చేసేవాడు ఉన్నాడా? చంద్రబాబుకు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు మరి ఎవరికి తెలవకుండా ఆయన సింగపూర్ నుంచి తెచ్చి 4 వ్యాక్సిన్లు బాబు కొడుకులు ఇంట్లో వాళ్ళు వేసుకున్నారు, అట్ట ఏమైనా దొంగదనంగా అమ్మే కంపెనీలు ఏమైనా ఉన్నాయి రాష్ట్రంలో? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య జనాభా మా రాష్ట్రంలో 2.4 కోట్ల మంది ఉన్నారు, వీరికి 4.8 డోసులు కావాలి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 24వ తారీఖున అభ్యర్థన లేఖ పంపించింది. దానికి మీరెళ్ళి ఈ డోసులు మీకు పలానా చోట మీకు కేటాయించో మీరు మాట్లాడుకోమంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ని భారత్ బయోటెక్ కంపెనీలను కనుక సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి కానీ
ఈ డ్రామోజీరావు గాని ఈ దొంగ రాతలు రాసేటువంటి దొంగ పత్రికలకు గాని 1600 కోట్ల రూపాయలు మీరు చెప్పండి అకౌంట్ నంబర్ ఈ రోజు మీకు పంపించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 10 లక్షల మందికి వాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రోజుకి 10 లక్షల మందికి 24 గంటల్లో 10 లక్షల మంది వాక్సిన్ వేయడానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుని ఉంది ఎక్కడ పంపాలి చెప్పండి 1600 కోట్ల రూపాయలు మీరు రోజుకి 10 లక్షల వాక్సిన్లు గనుక ఇచ్చినట్లయితే 40 రోజుల్లో ఈ వాక్సిన్ ప్రక్రియనే మేము పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాక్సిన్ ఇవ్వాల్సిందే వాక్సిన్ కంపెనీలు ఈ వాక్సిన్ కంపెనీల డైరెక్ట్ గా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాకు కొన్ని నిర్దేశాలు ఇచ్చింది వాటి ప్రకారమే మేము ఇవ్వగలం మీరు అడిగినట్టు మేము చేయలేం అని చెప్పి వాళ్ళు సమాధానం చెబుతారు ఈ దుర్మార్గులు కరోనా కన్నా భయంకరమైనటువంటి ఈ దుర్మార్గులు జగన్ మోహన్ రెడ్డి గారు కరోనా వాక్సిన్ ఏంచట్లేదు ఏవో వీడు పాలల్లో హెరిటేజ్ లో నీళ్ళల్లో పాలు పాలల్లో నీళ్లు పాలపొడి కలుపుకొని వాక్సిన్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ జూమ్ మ్యాప్ ఒకటి పెట్టుకొని ఈ చంద్రబాబు నాయుడు పిచ్చుకుక్కలాగా మొరుగుతూ ఉంటాడు దాన్ని వీళ్ళు పుంకాలు పుంకాలుగా ప్రచురించడం ఒక కుల పిచ్చతో ఒక కుల గజ్జితో ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఒక తప్పుడు విధానంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల్ని కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బయట జనం కోరుకుంటున్నారు ఎవడన్నా హాస్పిటల్లో ఉంటే మనకేమీ భయం లేదు ప్రభుత్వం వైద్యం చేయించుతుంది మీరు అధైర్యపడొద్దని చెప్పి ధైర్యం చెప్పాల్సినటువంటి ఈ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని సావులకు కారణమైనటువంటి ఈ దుర్మార్గుల్ని ఏం చేయాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించాలి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని మరి కేసులు పెట్టమని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు ఇటువంటి దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు